ఎంతో నమ్మకం కలిగిన ప్రియమైన పరలోకమందున్న తండ్రి, ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేశారు. మూడవ స్త్రీ కన్యక. తండ్రి, కన్యక గర్భాన జన్మించిన యేసయ్య బాప్తిజం తీసుకున్నాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు, అప్పుడే పైకి వచ్చిన వాడై సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలినది, జోడు జోడు పిల్లలు కలిగి సుఖంగా ఉన్న ఏ ఇద్దరు విడిచిపెట్టబడకుండా అందరూ అంతట మార్పు నొందాలని వాక్యం సెలవించినందుకై చక్కగా ఈ వాక్యంలో క్లారిటీ, ష్యూరిటీ, మెజారిటీ వాక్యములో ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ఆరాధించి సమర్పించుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. సమయంలో ఈ వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, అది నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయక బోరుకొస్తున్న బండ్లాగా ఉంటే ప్రయోజనం శూన్యం. షేర్ చేసుకుంటే ఇదిగో ఆత్మీయంగా అంతకంతకు ఎదిగిన అనేకులను ప్రభు దగ్గర తీసుకొచ్చిన వ్యక్తులుగా ఉంటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని చేయాలని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.